ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారికి అలాగే ఈ కనక మహాలక్ష్మికి మధ్య రిలేషన్ ఏంటంటే కొంతమంది మూడో భార్య అని చెప్తున్నారు ఇంకొంతమంది కాదు అంటున్నారు మీ ఓపీనియన్ నేను కూడా మొదట్లో అలాగే బుట్టలో పడ్డాను కానీ ఆయన ఒకరోజు డ్రింక్ చేసి ఉండేటప్పుడు ఫుల్గా తాగున్నప్పుడు రెండు మూడు 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 కాదు రెండు మూడు వేయించుకుంది అది కూడా దొంగ వీడియో తీసేసింది దొంగదా అన్ని దొంగ లేదు దీనివి దొంగ బతికే కదా అసలు అసలు ఆయన ఏ ఇంటిలో కూడా ఈ నా మూడో భార్య అని చెప్పలేదు ఈమె అట్లా చెప్పుకుంటుంది ఆ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయ్యింది ఆయన బట్టలు వతడానికి ఆయన గుండు కొట్టడానికి ఆయన ఎంగిల్ ప్లేట్లు కడగడానికి ఒక పని మనిషిగా వెళ్ళింది ఇది పని మనిషి ఇది మూడో భార్య ఎప్పటికీ కాదు ఆయనకు భార్య అని బోరబండ్లో లక్ష్మి అని ఉన్నారు అమ్మ పిల్లలు ఉన్నారు ఆయన పర్సనల్ లైఫ్ వేరే ఉంది ఈ మైతే మాత్రం పని మనిషి భార్య మాత్రం కాదు ఇది పెద్ద దొంగ ఇది కెమెరాలు దొంగతనం చేయడం మూడు లక్షల కెమెరాలు దొంగతనం చేసింది రాకేష్ మాస్టర్ కెమెరా స్టాండ్లు దొంగతనం చేసేసిందట మొబైల్ దొంగతనం చేసింది ఆయన వెండి బంగారము ఏటీఎం కార్డులు ఏటీఎం కార్డులు మిడ్ నైట్లు వెళ్ళి గోకేసేదట ఏటీఎం కార్డులు ఏటీఎం సెంటర్కి వెళ్ళి తర్వాత వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం పర్సనల్ వాళ్ళ భార్యని కూతుర్ని కొడుకుని అందరం తిట్టడం కనుక అవన్నీ ఆయన భరించి భరించి ఈమెను బయటికి రోడ్డు మీద వదిలేసాడు ఆయన చేసింది కరెక్టే ఇప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్య గొడవ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్టులోనే గొడవ స్టార్ట్ అయింది వీళ్ళు ఫస్ట్ ఇక్కడ ఉండేవారు ఇక్కడ కృష్ణనగరు ఆ తర్వాత మళ్ళీ కృష్ణనగర్లో కూడాను వానర్లు దీన్ని ఖాళీ చేసేయమన్నారు ఇది మంచిది కాదు కదా అలాగే అక్కడికి వెళ్ళింది మణికొండ వెళ్ళింది అక్కడ కూడా గొడవలు పెట్టుకుంది అక్కడ కూడా ఖాళీ చేయిస్తారు లాస్ట్ సన్ సిటీ దగ్గరికి వెళ్ళింది అక్కడ సన్ సిటీలో మన బాహుబలి వెనయ్య ఉన్నారు కదా అన్న వాళ్ళ ఇంట్లో బాహుబలి వినయ్య అంట్లో ఇంకా ఇంకా దీన్ని మొత్తం అంతా దీని రంగు అంతా బయట పడిపోయింది బయటపడిపోతే అందరు కలిసి బయటకు తోసేస్తారు అక్కడ దొంగ ఇది అయిపోయింది అక్కడ నుండి వాళ్ళు డైరెక్ట్గా అబ్దుల్లాపూర్ మెట్ట కూడా తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్ అక్కడ కూడా లాటీ డబ్బులు తిన్నది దొంగ ఇది తర్వాత ఈ మధ్యన రాకేష్ మాషికి నాకు ఏదో గొడవలు అది ఇది అంటుంది పోలీస్ స్టేషన్ అంటుంది అయ్యింది లేదు అది ఏంటంటే రాకేష్ మాస్కి అప్పట్లో నేను కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు ప్రాంక్ షూట్లు అన్ని చేయించేవాడు డబ్బులు వస్తుండేవి ఆయన కూడా చెప్తుండేవాడు సత్య ఏమైనా చెప్పు అని డ్రీమ్ బాయ్ జయసూరి అని ఒక ఆయన ప్రాంక్ చేశాడు ఆయనతో ఆ ప్రాంక్లో నేను కూడా ఉంటాను అప్పుడు ఆయన డబ్బులు ఇచ్చాడు ఐదు వేలు ఇచ్చాడు ఐదు వేలు ఇది ఏం చేసింది నొక్కేసింది మాస్టర్కి ఏం చెప్పలేదు ఎవరు ఏమి ఇచ్చినా ఇంటర్వ్యూలు ఇచ్చినా అన్ని ఇచ్చినా అలాగే నొక్కేసింది ఆ డబ్బులు ఇవ్వలేదు నొక్కేసింది ఆ ఉంటే ఆ రాకేష్ మాస్టర్కి ఆ ఇంటర్వ్యూ నచ్చలేదంట ఎందుకంటే ఆ యాంకర్ ఆయన పిలక పట్టుకున్నాడంట సో అప్పుడు అది నచ్చకపోవడంతో ఆయన వెళ్ళి బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే ఆ ఇంటర్వ్యూ ఫ్రాంక్ చేసిన వాడు ఎవడు ఆ ఇంటర్వ్యూ చేయించినోడు అని చెప్పి మమ్మల్ని కూడా పోలీసులు పిలిచారు అవన్నీ మేము వివరించాము కేసులు గీసులు అవ్వలేదు అప్పుడు ఇంకా వాళ్ళ ఇంటర్వ్యూ డిలీట్ చేసి మన వాళ్ళు చెప్పారు అంటే ఈయన దగ్గర మీరు ఐదు వేలు తీసుకున్నారంట కదా ఐదు వేలు ఇచ్చండి ఆయన డిలేట్ చేసిస్తారని చెప్పారు అలాగా ఒక కాంప్రమైజ్గా వచ్చిందండి అదేం పెద్ద కేసు కాదు అది అక్కడ వినోద్ అని ఒక ఆయన ఉండేవారనమాట పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన సమక్షంలో ఇదంతా జరిగింది అది కేసు గీసి ఏం అవ్వలేదు కత్త లేనిపోర్మని చెప్తుంది అనమాట ఏమి అది కూడా నీ జనరల్కి ఎక్స్ప్లెయిన్షన్ ఇవ్వాలి కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అది అంటుంది ఇదే డ్రీమ్ బాయ్ జయసూర్య ఆయన ప్రాంక్స్ చేస్తాడు ఆయన కూడా మిలియన్స్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఆయన ఒక ఫ్రాంక్ షూట్ రాకేష్ మాస్తో తీశాడు ఆ ఫ్రాంక్లో ఆయన పిలక పట్టుకుంటే అది ఆయనకి నచ్చలేదు డిలేట్ చేసి ఇమ్మన్నారు నా డబ్బులు నాకు ఇచ్చి నేను డిలీట్ చేసేది అన్నాడు ఇది డబ్బులు నొక్కిస్తుంది కదా మధ్యలో డబ్బులు నొక్కేసి ఇవ్వలేదన్నట్టు మాట్లాడింది అప్పుడు అందరినీ పిల్లండి లెక్క తేలుతుందంటే అప్పుడు ఆ డ్రీమ్ బాయ్ చేసూరు వచ్చాడు నేను వచ్చాను రాకేష్ మాస్టర్ వచ్చాడు ఈ బడేలు కూడా వచ్చింది అందరి సమక్షంలో ఆయన ఇచ్చాడనంటే ఏమికి చేవాట్లు పెట్టారు నువ్వు ఐదు వేలు తీసుకున్నావు కదా ఏం చేస్తావని చెప్పేసి అప్పుడు మాకు ఆయన ఎందుకు కేసులు ఇవ్వని ఇది చిన్న విషయం ఇది నా వీడియో డిలీట్ చేయించకుండానే ఆయన అప్పుడు చెప్పేశారు అప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో అది అట్లా అయిపోయిందండి ఇదేం పెద్ద ఏది కాదు ఇది నా కేసే కాదు ఇది రాకేష్ మాస్టర్ డ్రీమ్ బాయ్ జేసీ మీద పెట్టిన కేసు అది కాకపోతే నేను మధ్యలో ఉన్నాను అది మధ్యలో ఉండడం వల్ల నన్ను కూడా తీసుకెళ్లారు రాకేష్ మాస్టర్ గారు కెమెరాలు నగలు అన్ని దోచుకుంది అని చెప్పారు కదా మరి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా ఆయనే ఈమె జైల్లో పెట్టించినంత పని చేశాడు అబ్దుల్పూర్ మెట్లో పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళింది కూడా ఆయన ఈమెని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది యాభై వేల రూపాయల మొబైల్ అది ఆయన ఎంతో కష్టపడి కొనుక్కున్నారు ఆ దొరికిపోయింది అబ్దుల్పూర్ మెట్లో కూడా నా మొబైల్ ఇక్కడ దగ్గరలో లేదు ఆ నెంబర్లన్నీ కూడా నేను చెప్తాను ఇవ్వండి ఇది పెద్ద దొంగ ఇది ఈ కనకం సునకం అనేది అయ్యి పెద్ద దొంగ దీని మీద చాలా కేసులు అయినాయి అబ్దుల్లాపూర్ తెలుసు కదా రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఈ మీద కేసు అయింది లాఠీ దెబ్బలు కూడా పడ్డాయి ఎందుకంటే రాకేష్ మాస్టర్ కెమెరాలు సెల్ ఫోన్లు ఆయన ఏటీఎం కార్డులు ఏటీఎం కార్డులు డబ్బులు వెండి బంగారం అన్నీ మొత్తం విలువైన వస్తువులు ఆయన టీషర్ట్లు కూడా ఇప్పుడు వేసుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఆయన చనిపోయినాక ఆయన ఉన్నప్పుడు వేసుకోలేదు అవి మళ్ళీ ఆయన చెప్తారని చెప్పి సో ఈ దొంగ దొరికిందండి నాకు ఇది బాహుబలి వినయాన్ని పంపించారు క్రైమ్ నెంబర్ కూడా చెప్తాను చూడండి క్రైమ్ నెంబరు త్రీ సెవెంటీ టూ బై టూ జీరో డబల్ టూ దొంగ పేరు పెనుమత్స కనకలక్ష్మి కోర్ట్ నెంబరు వన్ సెవెన్ త్రీ ఎయిట్ బై టూ జీరో టూ టూ ఇదండి ఈ క్రైమ్ నెంబర్ కూడా చెప్పేస్తాను కదా ఈమె ఒక క్రిమినల్ క్రిమినల్ కాబట్టి క్రైమ్ నెంబర్ ఇచ్చారు త్రీ సెవెంటీ టూ బై టూ జీరో టూ జీరో పెన్ను కనకలక్ష్మి ఊరు వచ్చేసి రాజమండ్రి పక్కన సీతానగరం ఇంక ఈ మీద కేసీ అయింది ఇది ఇలాంటి దొంగ ఇది ఈ దొంగ ఇప్పుడు మాట్లాడుతుంది అనమాట రాకేష్ మాస్టర్ దగ్గర దోచుకున్న డబ్బులన్నీ ఇప్పుడు ఖర్చు పెట్టుకొని తిరుగుతుంది ఇప్పుడు ఈ కనక మహాలక్ష్మిని బడేల్ రాని అనిపిస్తారు కదా దానికి రీజన్ ఏంటి అంటారు ఇప్పుడు తలుపు గట్టిగా వేస్తారనుకో అనుకో అని శబ్దం వస్తుంది కదా సో ఆ నోరు అట్లా ఉంటుంది అనమాట బడేలు బడేల్ బడేల్మణి బడేళల్మని శబ్దం ఎవరికి వస్తుంది కుక్కేది వస్తుంది బౌ బౌ బాబు అంటుంది కుక్క సో అందుకే కనకము సునకం ఆ పేరు కూడా కరెక్ట్గా సెట్ అయ్యింది సో అందుకే అందరూ బడేలు అంటారు రాకేష్ మాస్టర్ పెట్టారు బడేలు బడేల్ అని అంటే అలా మాట్లాడుతుంది గట్టిగా అందుకే అంటారు అసలు నీకు సిగ్గులాగే ఉందా అని అడుగుతున్నాడు కనకము సునకము ఆడవాళ్ళందరూ కలిసి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారు నీ మూడు ఎకరాల ముక్కుని నేలకేసి పామేశారు బ్లడ్ వచ్చేటట్టు తర్వాత మగవాళ్ళు ఎగిరేగిరి తందారు నీకు పొత్తు కడుపులో ఏడ్చే అమ్మో బాబో బాబు అని సిగ్గులు ఉందా ఇంకా నువ్వు కెమెరాల ముందుకు వస్తున్నావు సిగ్గుల అజ్జా నీకుందా ఇప్పుడు మళ్ళీ రాకేష్ మాస్టర్ వైఫ్ని వాళ్ళ కొడుకుని కూతురిని కూడా తిడుతున్నావు వాళ్ళ కొడుకు నిన్ను వదడలేదు చరణ్ ఆయన చదువుకున్నాడు బీబీఏ చదువుతున్నాడు చరణ్ తేజ్ నిన్ను వదలడు నిన్ను తప్పకుండా నిన్ను చెంచల్ కూడా జైలుకి పంపిస్తాడు అప్పుడే రాకేష్ మాస్టర్కి ఆత్మకి శాంతి కలుగుతుంది చరణ్ కూడా నేను అదే చెప్తున్నాను చరణ్ మీ నాన్నకు ఆత్మ శాంతి కలగాలంటే దీన్ని నువ్వు చంచలని కూడా జైలుకి పంపించాలి అదే నువ్వు మీ నాన్నగారికి ఇచ్చినటువంటి బహుమతి కానుక ఆయనకు అప్పుడు చాలా మనశ్శాంతి ఉంటుంది నేను రాకేష్ మాస్టర్ అభిమానులు అందరూ కూడాను క్షమాపణ కోరుతున్నాను నాకు తెలుసో తెలియకో ఈ బడేలకి ఈ కనకంకు నేను సహాయం చేశాను సహాయం అంటే పర్సనల్ సహాయం కాదండి ఆమె నాతో ఆరేడు సమయం ఆరేడు నెలలు ట్రావెల్ చేసింది ఆమె చాలా ఆరేడు నెలల్లో జూబుల్ పోలీస్ స్టేషన్కి లల్లితో గొడవలు పడి అముష్కాన్తో గొడవలు పడి మళ్ళీ ఎవరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఆయనతో గొడవలు పడింది ఇంకా శర్మ అని ఒక ఆమె ఉంటుంది కలతలు పెట్టుకుంటుంది నాకు అంతగా తెలియదు బ్రాహ్మీణ అమ్మాయి వీళ్ళందరితో గొడవలు పడి పోలీస్ స్టేషన్లు కోర్టులు తిరిగిందండి నేను ఎప్పుడు ఆమె అనకతలు లేను కావాలంటే మీరు ఎంక్వైర్ తీసుకోండి పర్సనల్గా ఆమెకు నేను ఎప్పుడు హెల్ప్ చేయలేదు కాకపోతే ఈ షూట్లు ఈ ఇంటర్వ్యూలు ఈ వంటల ప్రోగ్రాములు ఈ ఏమంటారు ఈ వెబ్ సిరీస్ ఇట్లాంటివి చేయించి ఆర్థికంగా ఆమెకి హెల్ప్ చేశాను నేను ఆమె నాకు డబ్బులు ఇచ్చానని అంటుంది ఆమె ఎవరికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాం మనిషే కాదు ఆమె ఆమె వైజాగ్ వచ్చినా కానీ నా దగ్గర డబ్బులు అడుక్కునేది ఛార్జీలకి జనరల్ టికెట్లో వెళ్తుందాం ఎప్పుడైనా చూడాలి మీరు ఆమె లైఫ్లో ఎప్పుడు రిజర్వేషన్లో వెళ్ళలేదు బస్సు కావచ్చు ట్రైన్ కావచ్చు మామూలు ఇక్కడ హైదరాబాద్ నుండి రాజమండ్రి నూట యాభై రూపాయలు రెండు వందల టికెట్ జనరల్ టికెట్లో వెళ్తావు నువ్వు నూట యాభై రెండు వందల టికెట్ తీసుకొని పబ్లిక్లో నీ మధ్యలో నిలబడి వెళ్తావు నువ్వు నాకు డబ్బులు ఇచ్చేవాడి జనాలు అమ్ముతారా అంత డబ్బే కానీ నీకుంటే జనాలకి ఇచ్చే డబ్బు ఉంటే నువ్వు రిజర్వేషన్లో వెళ్తావు కదా ఏసీలో నేను నేను ఎప్పుడైనా ఏసీలో వెళ్తాను ఎందుకంటే నేను కష్టపడుతున్నాను కాబట్టి ఆమె ఎప్పుడు కూడా జనరల్ టికెట్ తీసుకొని వెళ్తుంది ట్రైన్లో ఆమె వీడియోలన్నీ మీరు గమనించుకోండి ఆమె నాకు డబ్బులు ఇచ్చిందని అంటుంది రాకేష్ మాస్టర్ దగ్గర దోచుకున్న డబ్బు అంతా ఇప్పుడు ఖర్చు పెట్టుకొని తిరుగుతుంది అనమాట బలాదూరుగా ఏదో అంటారు కదా ఊరి మీద తిరుగుతుంది ఆంబోత్ అంటారు కదా ఆ ఆంబోత్లా తిరుగుతుంది అనమాట ఈ బల్లి మొఖంది ఈ ముసలిది అరవై ఏం ముసలిదాన కాబట్టి నీకు పెన్షన్ ఇస్తున్నారు నువ్వు శ్రీవా జయప్రేదవా నన్ను ఎంత తిడదా తిట్టుకో ఇంకా నాకు పబ్లిసిటీ వస్తుంది నేను నా మధ్య కొంచెం ఇరిటేట్ అయిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడతానని అనుకున్నాను నా సరే ఏ బ్లస్ అంటే సత్య నువ్వే ఇంకా ఫేమస్ అవుతున్నావు సోషల్ మీడియాలో తిట్టుకొని నువ్వేంటో జనాలకు తెలుసు అని చెప్పారు నువ్వే ఇంకా ఫేమస్ అవుతున్నావు అని చెప్పారు నాకు నేను అందుకు కలిగి నాకు కూడా అదే చెప్పింది సత్య ఇలాంటి వాటికి నువ్వు సమాధానం లేవకు నువ్వే ఇంకా ఫేమస్ అవుతున్నావు ఎంత తిట్టుకుంటా తిట్టుకోని ఆ బడేల్ని అని అనింది సో అదే నేను చెప్తున్నాను చరణ్కి అదే నా రిక్వెస్ట్ చరణ్ తేజ్కి ఈ దొంగని నువ్వు చంచలగూడ జైలుకి పంపించు అదే రాకేష్ మాస్టర్ గారికి మీ నాన్నగారికి నువ్వు ఇచ్చేటటువంటి అసలైన నివాళి రాకేష్ మాస్టర్ ఉండగా ఈ స్వాతి నాయుడు గారితో కానివ్వండి సునిషిత్ అలాగే అగిపేట మాస్ వీళ్ళందరితో వీడియోలు చేసేవారు కదా సో ఇప్పుడు ఆయన చనిపోయాక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది రాకేష్ మాస్టర్ వీళ్ళందరూ షోలో పెట్టారు జఫాస్ అనే షోలో వాళ్ళు కూడాను ఫేమస్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళు కూడా ఫేమస్ అయ్యారు సంతోషమే కదా ఇప్పుడు వేరే ఏవో ఉంటే చేసుకుంటున్నారు వాళ్ళ షూట్లు